హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య ఎడిసన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. అందుకన్నా సూపర్గా ఉండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి, నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే నేను కర్నూలుకి వచ్చాను కదండి, అంటే టెంపుల్కు వెళ్ళాము. టెంపుల్ వ్లాగ్ అయితే పెట్టాను మీకు. అక్కడ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మేమైతే ఇక్కడ కర్నూలుకి అయితే వచ్చేసాము. ఇది కర్నూలు ఎంట్రీ అయ్యే దగ్గర అనమాట ఈ రోడ్ అంతా ఇప్పుడు నేను చూపించబోయేది. అండ్ ఇక్కడ వచ్చిన బ్రిడ్జ్ మాత్రం కర్నూలు చౌరస్తా అండి. సో కర్నూలులో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎవరెవరు కర్నూలు నుంచి ఉన్నారో నాకైతే ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి. అండ్ ఇది వచ్చేసి కర్నూలులో చౌరస్తా అంటారండి. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, చాలా ఫేమస్, అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కొద్దిగా లెఫ్ట్ తీసుకుంటే డిమార్ట్ అయితే వస్తుందండి. సో చూసారు కదా, ఇది అన్నమాట మన వీడియో చేసి. ఈరోజు అయితే నేను డిమార్ట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని, సో అక్కడ ఉన్న ఆఫర్స్ని మీకైతే మొత్తం షేర్ చేసుకోవాలనైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో చూద్దామండి నేను ఎంతవరకు మీకు కన్వే చేయగలను, నేను ఎంతవరకు అసలు వీడియో తీయగలను మనకు కూడా తెలియదు కదా. సో ఫస్ట్ అయితే డిమార్ట్కి వెళ్ళాము. మేము వెళ్ళింది సండే రోజు అండి ఇది. సో చాలా క్రౌడ్ ఉన్నారు, ఇంత ఉంటారని అయితే అసలు అనుకోలేదు. సో చాలా క్రౌడ్ ఉన్నారు, బట్ కానీ అక్కడక్కడైతే వీడియో అయితే షూట్ చేశానండి, నాకు కుదిరినంత వరకు అయితే షూట్ చేశాను. సో లాస్ట్ వరకు అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం ఆల్ అయిన దాంట్లో పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల నేను ఇలా వీడియో పెట్టేసి కానీ మీకు అలా అయితే అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా లేట్ చేయడం ఎందుకంటే పదండి డిమార్ట్ అయితే చూపించేస్తాను మీకు, ఓకేనా?
సో ఇది అన్నమాట మా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అంత అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము, కింది ఫ్లోర్కి. ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి, బిల్ కౌంటర్ దగ్గరికి. ఈరోజు వీకెండ్ అండి, యాక్చువల్గా సండే రోజు అనమాట ఇది. సో అందుకోసం ఎంత క్రౌడ్ ఉన్నారనైతే మాకు తెలిసిపోతుంది వీకెండ్ కాబట్టి. సో ఆల్మోస్ట్ అది అందులో సండే ఈవినింగ్ టైమ్స్ అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూడండి. అసలు మాకు ఈ పిల్లలు ఎందుకు పిలుచుకొచ్చుకున్నామో అనిపించింది, బట్ కానీ తప్పలేదు. సో ఫైనల్ అయితే ఒక 2 baskets అయితే నిండిపోయింది. ఇది బిల్ కౌంటర్ దగ్గర ఫస్ట్ అయితే నేను నిలబడ్డానండి, బయట మా హస్బెండ్ ఉన్నారు పిల్లల్ని తీసుకొని, ఒకరికి అలా ఉందన్నమాట. బట్ కానీ అమౌంట్ అయితే మనం పే చేయం కదా, హస్బెండే కాబట్టి. సో మళ్ళీ నేనైతే పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసి మా హస్బెండ్ అలా పెట్టేశాను. సో ఇది అనమాట ఫైనల్లీ మా షాప్ అయితే అయిపోయింది. మా హస్బెండ్ ఇంకా బయటికి రాలేదు, మేమైతే బయట వెయిట్ చేస్తున్నాము. సో మమ్మల్ని ఇంకా మామూలే కదండి, మనకి షాపింగ్ అయిపోయాక మనకి కొన్ని సుప్రభాతాలు లైక్ ఏమంటారు కొన్ని ఉంటాయి కదా మనకి. సో తప్పదు అది మామూలే, మనం ఇంత చిన్నది కొనాలని వెళ్తే మనం లేడీస్ మనం ఒకటికి 2 అవసరమైనవన్నీ తీసుకుంటాము. వీళ్ళకి ఎలా ఉందంటే బిల్ ఇంత అయ్యే బిల్ ఇంత చేస్తారనేసి మన మీద కొంచెం డిప్ ఉంటుంది కదా, అది మామూలే అనమాట మనకి. సో అందరు లేడీస్ ప్రాబ్లం అంతా అదే. మీ హస్బెండ్స్ కూడా అలా ఎంతమంది అలా ఉంటారు మనకి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.
అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? సో తెలుసు కదండి, డిమార్ట్ బయట ఆల్మోస్ట్ మన షాపింగ్ అయిపోయినాయి కొంచెం చిల్ అవ్వడానికి. సో స్నాక్స్ కానీ తినడం కానీ ఐస్ క్రీమ్ తినడం కానీ చేస్తాము. సో వెళ్ళాము, అసలు ఐస్ క్రీమ్ కోసం వెయిటింగ్ చేసాము. మేము వెళ్ళిన వెంటనే అక్కడ ఐస్ క్రీమ్ అనేది అయితే అయిపోయిందంట. సో అంత క్రౌడ్ ఉన్నారండి, ఎక్కడ మిగులుతుంది. అయిపోయింది, వాళ్ళు తెస్తారు, వస్తుంది వస్తుంది, ఒక 10 మినిట్స్ 10 మినిట్స్ అని అలాగే వెయిట్ చేపిస్తున్నారు. ఇంకా నా వల్ల అయితే కాలేదు, అందరికి నేను పాప్కార్న్ అయితే తెప్పించుకున్నాను. నేను తింటా ఉన్నాను, మా పిల్లలు కూడా వచ్చి నాతో షేర్ చేసుకుంటున్నారనమాట. ఇంకా ఐస్ క్రీమ్ వచ్చేసరికి ఒక 1/2 అవర్ పైన అయిపోయిందండి మేము తిని బయలుదేరేసరికి. మేము వెళ్ళడం 4కి వెళ్ళాము, బట్ కానీ అక్కడి నుంచి షాపింగ్ అయిపోయి బయటకు వచ్చేసరికి 6 అయ్యింది. బట్ కానీ ఇంకా మేము ఐస్ క్రీమ్ కోసం అయితే 1 అవర్ ఉన్నామన్నమాట. సో ఇదే అన్నమాట మేము డిమార్ట్లో ఏమేమి షాపింగ్ చేసాము అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఒక్కొక్క ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి ఎంత కష్టపడ్డాయి ఏమి అనేది. సో నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో ఇప్పుడైతే మేము ఇంకా మా ఊరి నుంచి మేము కర్నూలుకి అయితే రిటర్న్ బయలుదేరుతున్నాము. కొంచెం లేట్ అయింది కానీ పర్లేదు, ఇంకా వెహికల్ ఉంది కాబట్టి నిదానంగా అనేది జర్నీ స్టార్ట్ చేసాము. చూస్తున్నది కానీ ఇంకా రిటర్న్ కూడా బయలుదేరామన్నమాట. మళ్ళీ టుమారో మా హస్బెండ్కి డ్యూటీ ఉందనేసి ఇంకెక్కడికైతే పెద్దగా వెళ్ళలేదు. సో వెంటనే రిటర్న్ అయితే బయలుదేరినామండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో ఆల్ అని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ అనేది ఇలా పెట్టగానే మీకు అయితే అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరింత మంచి వీడియోతో మీ ముందరికైతే వస్తానండి. బాయ్ అండి.